తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి పార్టీలో హీరోలు మని అనుకుంటున్న వారి పరిస్థితి జీరోలుగా మారిపోతోంది చేరికలపై కేంద్ర పార్టీ గేట్లెత్తేయడంతో ఆ స్థాన విద్వాంసుల్లో గుబులు మొదలైపోయింది ఇప్పటి వరకు కొత్తగా వచ్చే వారిని కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి ఇంతకీ తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ఈ స్థాయిలో ఫోకస్ పెట్టడానికి కారణమేంటి సారించింది రాష్ట్రంలో కమలం జెండా ఎగరేయాల్సిందేననే కృత నిశ్చయంతో తెలంగాణలో పాక వేయడం కోసం ఆ పార్టీ ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడటం లేదట బలం పెంచుకునేందుకు చకచక అడుగులు వేస్తూ వస్తుంది వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది పార్టీలో పైన ప్రత్యేక దృష్టి పెట్టింది చేరికల విషయంలో సంప్రదాయాలను సైతం పక్కన పెట్టాలని డిసైడ్ అయింది ఇతర పార్టీలో పట్టున్న నేతలను బీజేపీలోకి వస్తానంటే అడ్డుకోవద్దని కేంద్ర పార్టీ స్పష్టమైన ఆదేశాలిచ్చిందట ముందు చేర్చుకోండి టికెట్ విషయం తర్వాత చూసుకుందామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారట ఏదైనా ఒక నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీకి చెందిన నేత ఉన్నా ఇంకో నేత బయట నుండి వస్తానంటే నో చెప్పొద్దని అంటున్నారట బీజేపీ పెద్దలు ఇప్పటి వరకు పలుచోట్ల ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతామని వచ్చినా అక్కడ స్థానిక నేతలు అడ్డుకున్నారని పార్టీలో టాక్ ఉంది ఇప్పటికీ అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే కేంద్ర పార్టీ స్ట్రిక్ట్ గా చెప్పడంతో ఇక పరిస్థితి ఉండబోదని అనుకుంటున్నారు పార్టీ నేతలు ఇక ఇతర పార్టీ నేతలకు బీజేపీ కేట్లు ఎత్తినట్టేనని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయనే ప్రచారం సాగుతుంటాయి వరంగల్లో ఒక నేతను పార్టీలో చేరకుండా ఇప్పటి వరకు అక్కడి నేతలు అడ్డుకున్నారనే ప్రచారం జోరుగా జరిగింది ఇప్పుడు ఇక వాళ్ళు ఆపే పరిస్థితి లేదట అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో బీజేపీలోకి రాకుండా అడ్డుకున్నారు ఇక నేతల పప్పులు ఎంతో కాలం ముడకబోవని క్లారిటీ వచ్చేసింది దీంతో ఆ నేతల్లో గుబులు మొదలైనట్టు సమాచారం తమకు సీటు గ్యారంటీ అని ఇప్పటి వరకు అనుకున్నా ఇక ఇప్పుడు మాత్రం ఆ సీన్ లేదని అనుకుంటున్నారట చేరికల విషయంలో హైకమాండ్ లైన్ ఏంటో నేతలకు స్పష్టమైనట్లుగానే కనిపిస్తుంది మరోవైపు ఇన్నాళ్లు తమకే సీటు వస్తుందని భావించారు కొంతమంది నేతలు కొన్ని దఫాలుగా ఆయా నియోజకవర్గాల్లో నుంచి పోటీ చేస్తున్న భీష్మ పితామహులకు మాత్రం కష్టకాలమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది